రైట్ ప్రస్తానికి మనం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. యాదాద్రి పుణ్యక్షేత్రం మరోమారు అంగరంగ వైభవంగా ఆ యొక్క భక్తులకు మరి దర్శనమివ్వనున్నాడు ఇక్కడి మరి స్వయంభూగా ఉన్న మరి స్వామివారు. మరి ముఖ్యంగా ప్రపంచ స్థాయిలోనే యాదాద్రి భువనగిరి ఈ యొక్క పుణ్యక్షేత్రం మరోసారి మరి ఆ యొక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచబోతోంది. ముఖ్యంగా ఈ యొక్క విశేషంగా చూసినట్లయితే ఈ యొక్క విజువల్స్లో మీరు మరి కృష్ణశిలలతోటి ఇక్కడ తెప్పించడం జరిగింది. ప్రత్యేకంగా కృష్ణశిలలు అనే ఒక ప్రత్యేకమైన రాతితోటి ఈ యొక్క విగ్రహాలను అదేవిధంగా గోపురాలను నిర్మించడం మనం చూస్తున్నాం. ఇందులో మరి సప్త మండపాలు అదేవిధంగా అష్టభుజి ఆకారంలో ఉండే ప్రాకారాలు మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి శోభను తీసుకొచ్చే యొక్క మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఒకేసారి వేలాది మంది భక్తులు కూడా అందరూ ఒకసారిగా వచ్చి స్వామివారి దర్శనం తీసుకునేంత మరి విశాలంగా నిర్మించడం జరుగుతుంది. ఒకసారికి మనం చూసినట్లయితే కోట్లాది రూపాయల వ్యయంతో మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో మరోసారి మరి పునీతులుగా మారబోతుంది అంటూ కూడా మనం చూడవచ్చు. మరి ముఖ్యంగా మరి ఇంతకుముందు ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాల పట్ల మరి తీవ్ర అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉండేవి అనుకుంటే ఒకవేళ భక్తులు మరి ఆ భక్తులకు సంబంధించిన పూర్తి స్థాయిలో మరోసారి మళ్ళీ ఆ యొక్క సౌకర్యాలను కలిగించే రీతిలో మరి భక్తులకి సంబంధించిన ఆ యొక్క వసతి అంటే ఐ మీన్ అక్కడ నడిచింది కూడా ఆ యొక్క ఏవైతే గ్యాలరీలు ఉన్నాయో ఆ గ్యాలరీలు కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో మరోసారి వెలిగిపోయేందుకు మరి యాదాద్రి పుణ్యక్షేత్రం మరోసారి ముస్తాబవుతోంది. మరి కోట్లాది రూపాయల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క నిర్మాణానికి అదేవిధంగా మరి జీర్ణోద్ధరణకు మరి ఆ యొక్క పూనుకొనడం కూడా మనం చూస్తూ ఉంటే సో మరి తెలంగాణలోని ఈ యొక్క ఆలయాల మీద ఎటువంటి ఆపేక్ష ఉందో మరి తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆలయ విశేషాలను ఇప్పుడు మరి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈవో మరి గీతారెడ్డి గారు ఉన్నారు, వారిని కూడా ఒకసారి కొన్ని ప్రశ్నించి మరి ఆ యొక్క వివరాలను కూడా తెలుసు. మరి యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరి నేను సైతం అంటూ కూడా భక్తిభావంతో మరి పనిచేస్తున్న మరి ఈవో గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ యొక్క యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన మరి ఆ యొక్క నిర్మాణం అదేవిధంగా మరి ఎన్ని కోట్ల రూపాయల మరి ఆ యొక్క వ్యయమైంది అన్న అంశాలు ఇప్పుడు మనతో పాటు పంచుకునేందుకు వారు కూడా మన సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. మేడం వెల్కమ్ టు ది మాస్టర్ కిట్ వ్యూవర్స్. మేడం సో మన యొక్క పుణ్యక్షేత్రం గురించి మరి ముఖ్యంగా ఎన్ని కోట్ల రూపాయల వ్యయంతో మరి ఎప్పటికల్లా మనకి పూర్తి కాబోతుంది దీని గురించి వివరించండి. మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వారిచే నిర్మింపబడుతోంది. ఈ కార్యక్రమం 2016లో మనకు ఆలయం ప్రారంభం చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అంతా కూడాను ఇప్పుడు దాదాపుగా ప్రధాన ఆలయం పనులన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా పైన అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి ఆలయం కూడా పూర్తయింది. స్వామివారి విష్ణు పుష్కరిణి పూర్తయింది. అదేవిధంగా కొండపైన ఉన్న ప్రసాదం కాంప్లెక్స్ అంతా కూడా ఇప్పుడు ప్రసాదం అందివ్వడానికి రెడీగా కంప్లీట్ అయ్యాయి. అందుకనే మనం మార్చి 21 నుండి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మార్చి 28న స్వామివారి స్వయంభూ దర్శనాన్ని భక్తులందరికీ కూడా కలగజేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక నార్త్ వైపు రిటైనింగ్ వాల్ పైన ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి నిర్మాణంలో ఉంది. దాంతోపాటుగా పైనకి చేరుకోవడానికి అవసరమైన రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా వాళ్ళు మేము ఇంకొక 15-20 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసి ఇస్తాము అనేది ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. కాబట్టి మనం మార్చిన జరగబోయే కార్యక్రమానికి అన్ని విధాలుగా కొండపైన నిర్మాణాలన్నీ పూర్తి చేసుకుని భక్తులందరికీ కావలసిన దర్శనాలకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయగలుగుతాము అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా మనకు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో. అయితే ఈ 900 కోట్లు అనేది పూర్తిగా మొత్తం ఏరియా డెవలప్మెంట్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్, రోడ్లు వేయడానికి, తర్వాత పిలిగ్రిమ్స్కి కావాల్సిన ఇతర నిర్మాణాలన్నీ కూడా కింద చేయడం జరిగింది. ఆలయానికి సంబంధించినంత వరకు మాత్రం 200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. రైట్ మేడం, గతంలో కంటే ఇప్పుడు చేసిన ఏర్పాట్లు, రాబోతున్న ఏర్పాట్లు, ఆ యొక్క సౌకర్యాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎంతమంది పిలిగ్రిమ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ డే? మనకు
ఇంతవరకు చూసినట్లయితే ప్రతిరోజు దాదాపుగా ఒక 10,000 నుండి 15,000 మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. అదే విధంగా విశేష దినాల్లో సెలవు దినాల్లో అయినట్లయితే దాదాపుగా ఆ సంఖ్య రెట్టింపు అయ్యి 25 నుండి 30,000 వరకు మనకు ఇప్పుడే వస్తూ ఉన్నారు. అలాంటిది రేపు స్వయంభూ దర్శనాన్ని మనం ప్రధాన ఆలయంలో అందరికీ కల్పించినప్పటి నుండి ఎక్స్‌పెక్టేషన్ ప్రతిరోజు 30,000 పైన ఉంటారు. సెలవు దినాల్లో మళ్ళీ ఆ సంఖ్య రెట్టింపుగా అనేది మినిమం ఉంటారు అనేది మనం అనుకుంటున్నాము. అందుకు తగినట్లుగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఏంటంటే ఎటువైపు నుండి వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ లోకి రావడానికి దాదాపుగా 75 ఎకరాలల్లో పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదే విధంగా వచ్చే భక్తులందరూ కూడా వారి వెహికల్స్ ని చేర్చుకొని ఇక్కడ దేవస్థానం బస్సుల ద్వారా కొండపైకి చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. వాటిని వెడల్పు చేయడంతో పాటుగా ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సెస్ పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యంగా క్యూ కాంప్లెక్స్ ద్వారా వాళ్ళు స్వామివారి దర్శనానికి రావడానికి ఏర్పాట్లు చేశాము. క్యూ కాంప్లెక్స్లో వారికి కావలసిన సదుపాయాలన్నీ కూడా అంటే వాష్రూమ్స్, వాటర్, వాళ్ళకి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ కూడా పెడుతూ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడము, అదేవిధంగా వాతావరణం ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఎయిర్ కూల్డ్ సిస్టమ్స్తో వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా దర్శనానంతరం దర్శన వారికి కావాల్సిన ప్రసాదాలు అందుబాటులో ఉంచడానికి రోజుకు 100,000 పైన వచ్చినప్పటికీ కూడా ప్రసాదం అందించేలాగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి అంటే భక్తులు ఇక్కడికి చేరుకోవడం ఇబ్బంది లేకుండా అలాగే చేరుకున్న తర్వాత వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా వారందరికీ స్వామివారి దర్శనం ప్రసాద లభ్యత ఉండే విధంగా అదేవిధంగా వారందరూ కూడా స్వామివారికి అవసరమైన మొక్కులు చెల్లించుకోవడం, అది కళ్యాణ కట్ట అవనండి, సత్యనారాయణ స్వామి వ్రతాలు అవనండి, లేదు నిత్య కళ్యాణంలో వాళ్ళు స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ఇత్యాదివన్నీ కూడా వారు స్వామివారి కైంకర్యాల్లో పాల్గొనేందుకు వీలుగా అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అలాగే ఎలాంటి రష్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కింద పెద్ద గ్రౌండ్లో స్ప్రెడ్ చేయడం జరిగింది. అందుకని సో పైన దర్శనాలు, స్వామివారి కళ్యాణము, స్వామివారి ప్రసాదము ఇత్యాది ఉంచుతూ మిగతావన్నీ కూడా కొండ కింది ఆలయ ప్రాంగణంగా విస్తరింపచేసి చుట్టూ రింగ్ రోడ్డు బౌండరీని మనం ఆలయ ప్రాంగణంగా తీసుకోవడం జరిగింది. ఈ రింగ్ రోడ్డు బౌండరీలో మిగతా ఎవరూ కూడా ఉండకుండా చర్యలు తీసుకుని మొత్తం అంతా కూడా మనకు ఒక శాంక్టిటీ అనేది ఏర్పాటు చేస్తూ ఆలయ ప్రాంగణంలో అందరికీ కావలసిన కళ్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి ఇత్యాదివన్నీ కూడా అందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మరి ఈ యొక్క పుణ్యక్షేత్రం కూడా రానున్న రోజుల్లో, ఇప్పుడు ఉన్న రోజుల్లో కూడా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించ క్రమంలో ముందుకు వెళుతుంది. ఆల్రెడీ ప్రపంచం యొక్క దృష్టిని కూడా మరల్చుకుంది. మరి ఇంతటి పుణ్యక్షేత్రానికి ఈవోగా మరి విధులు నిర్వర్తిస్తున్నారు, మీరు దైవ సేవలో ఉన్నారు, మీ యొక్క తృప్తి సంతృప్తి ఎలా ఉంది? అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్పాలంటే ఆ నరసింహస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశం ఈ జన్మ ధన్యమైంది. ఈ ఇక్కడ నేను ఉద్యోగం చేయడం వల్ల అనేది నా భావన. దాంట్లో ఇంకా నేను అంతకంటే నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. అయితే మీరు ప్రసాదాల విషయంలో కూడా మరి ఈసారి ఏమన్నా సౌలభ్యం ఏమైనా ఉంటుందా, అంటే ప్రసాదాల నాణ్యత విషయంలో ప్లస్ ఆ యొక్క లడ్డు సైజ్ విషయంలో కానీ, సో మరి అంటే సబ్సిడీ రేట్ల మీద ఏమన్నా భవిష్యత్తులో మరి టెంపుల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా సబ్సిడీ రేట్ల మీద? ఇప్పుడు కూడా మనం ప్రసాదం రేటు పెట్టడం అనేది ఎప్పుడు కూడా వ్యాపారాత్మకం కాదు. దానికి యాక్చువల్గా అవుతున్న ఖర్చుని మాత్రమే మనం పిలిగ్రిమ్ మీద తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక ముందు టెంపుల్ ఆదాయం మరింత పెరిగి భక్తులకు మనం ఫ్రీగా ఇచ్చే దశకు ఎదగాలనేదే ఆశ. కాకపోతే క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ ఎలాంటి కాంప్రమైజేషన్ ఉండదు. మనం వాడుతున్నది ప్యూర్గా మంచి నెయ్యిని వాడుతూ చేయడం జరుగుతుంది. ప్రావిజన్స్ అన్ని విషయాల్లో కూడా వాటి నాణ్యతను కూడా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు. కాకపోతే రేట్ ఇప్పుడు మనం పెడుతున్నాము అనేది
దానికి ప్రిపరేషన్ కి యాక్చువల్ గా అయ్యే కాస్ట్ ఇందులో మనం మళ్ళీ సిబ్బంది జీతభత్యాలు కూడా కలపము ఓన్లీ మెటీరియల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని మాత్రమే మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది రైట్ మనకు రానున్న కాలంలో మరి కేవలం ఈ యొక్క ఆలయాన్ని మరి జాతికి ప్రజలకు భక్తులకు అంకితం చేయమేనా అంటే అంకితం చేసేంత వరకైనా ఇంకేమైనా భవిష్యత్తు కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందంటారా మనం ఆలయం అనేది ఒక ధార్మికతతో కూడినది అంటే ఎప్పుడు కూడా ఆలయం అనేది మన సమాజం యొక్క సంస్కృతికి ఆలవాలంగా ఉంటుంది ఎప్పుడైతే పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పెరుగుతారో వారందరూ కూడా మంచి ఆలోచనతో మంచి పనులు చేసే విధంగా వాళ్ళను మోటివేట్ చేసే విధంగా ఒక ధార్మిక సంస్థ అనేది ఉండాలి అందుకు తగినట్లుగానే రేపు యాదాద్రి ఆలయమైనా కావాల్సిన ధార్మికతను ప్రజల్లో పంపడానికి వాళ్ళల్లో మంచి ఆలోచనలను నింపడానికి కృషి చేస్తుంది రైట్ మేడం మరి గతంలో కూడా సీఎం కేసీఆర్ గారు భద్రాద్రికి సంబంధించి కూడా డెవలప్మెంట్ చేస్తాం భద్రాద్రి ఆలయానికి మరి ఇన్ని లక్షలు లేకపోతే ఇంత చేస్తామని చెప్పిన రోజులు గతంలో ఉన్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతమేమో మరి కేవలం యాదాద్రికి మాత్రమే కోట్ల రూపాయలు కేటాయించారన్న మాట బయట వినిపిస్తోంది సో భక్తురాలిగా మీ యొక్క వ్యాఖ్య చెప్పండి తర్వాత అధికారికంగా ఒక భక్తురాలిగా చూస్తే ఏ ఆలయమైనా అభివృద్ధి చెందాలి ఏ ఆలయంలోనైనా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనాలకు కరెక్ట్గా వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఉండాలి అయితే మన దగ్గరనే చాలా దశాబ్దాలు కాదు మనం ఒక కొన్ని శతాబ్దాల తర్వాత అంటే రాజుల కాలం తర్వాత ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేయడం అనేది మన యాదాద్రిదే అదేవిధంగా భద్రాద్రి అవనండి వేములవాడ అవనండి ఎనీ అదర్ ఆలయం వీలైనంత వరకు అభివృద్ధి చెందాలి అయితే ప్రతి ప్రణాళికకు కూడా కొంత బడ్జెట్ అవన్నీ కూడా అవసరం ఉంటాయి అది గవర్నమెంట్ వాళ్ళ సానుకూలతను వాళ్ళ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ చూసుకుని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఈ లోపల భక్తుల ద్వారా తప్పకుండా ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది చివరిగా మేడం మరి ఈ యొక్క కరోనా సీజన్ కూడా మనకు కొనసాగుతుంది కరోనా ప్రభావం మరి ఆలయ నిర్వహణ ఖర్చుల మీద కానీ దాని మీద కానీ పడిందా ఒకవేళ ఆదాయం అంటే ఆదాయం అని అనకూడదు బట్ రాబడి ఏమైనా తగ్గిందంటారా దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారో అదేవిధంగా ఆలయంలో కరోనా కాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే ఎఫెక్ట్ పడిందో అదేవిధంగా మన ఆలయం మీద కూడా పడిందనే చెప్పాలి ఎందుకంటే కొన్ని రోజులు పూర్తిగా దర్శనాలను నిలిపివేయాల్సి వచ్చింది అదేవిధంగా కోవిడ్ వల్ల మరికొన్ని రోజులు భక్తులు ఎక్కువ సంఖ్యలో కుటుంబ సమేతంగా ఆలయానికి దర్శనానికి రాలేకపోవడం కూడా జరిగింది కాబట్టి తద్వారా న్యాచురల్గానే ఆలయం యొక్క ఆదాయం తగ్గడం అనేది జరిగింది అయితే కొంతవరకు ఏంటంటే మనకున్న ఇంతకుముందున్న నిల్వలతో సిబ్బంది యొక్క జీతభత్యాలు అనేది ఇవ్వడం జరిగింది సో ఆ నిల్వలను విత్డ్రా చేయడం అనేది జరగాల్సి వచ్చింది దాది కరోనా ఎఫెక్టే అందుకు కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వడంలో కానీ ఆలయం మెయింటెనెన్స్లో కానీ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కొంత నిల్వల్లో నుండి విత్డ్రా చేయడం అనేది గవర్నమెంట్ పర్మిషన్తో చేసాం కాబట్టి మిగతావి ఏ విధంగా లేదు పిలిగ్రిమ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్లో కూడా మనం ఏమీ కూడా అంటే బడ్జెట్ లేదు అందువల్ల తగ్గించడం అనేది లేదు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఉంది కాబట్టి కొంత అసౌకర్యం అనేది వర్క్ వల్ల జరిగిన అసౌకర్యం తప్ప ఆదాయం తగ్గడం వల్ల అనేది మాత్రం కాదు రైట్ మేడం ఇప్పుడు ఆలయం పూర్తయ్యేలాగా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి లేకపోతే బ్రహ్మోత్సవాల తర్వాత ఆలయం యొక్క ఓపెనింగ్ అవ్వబోతుందంటారా సో రెండు ఎలా జరగబోతున్నాయి వాటి యొక్క వివరాలు కూడా తెలియజేయండి ప్రేక్షకులకు మనకి మార్చి 2వ వారంలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఆలయానికి సంబంధించి తిథిని బట్టి వచ్చే కార్యక్రమాలు కాబట్టి అయితే ఈసారి ఆంతరంగికంగా మాత్రమే ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఒక 10 రోజుల్లోనే మనకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయాలి అనేది నిర్ణయించడం జరిగింది అది ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది ఆలయానికి సంబంధించినంత వరకు మాత్రం బ్రహ్మోత్సవాలు ఆంతరంగికంగానే నిర్వహించడం జరుగుతుంది మీరు బ్రహ్మోత్సవాలు కానీ సంప్రోక్షణాది ఇత్యాది కార్యక్రమాలు కానీ ఇతర దేవాలయాల నుంచి కూడా ఎవరైనా అతిథులుగా పిలుస్తున్నారా అంటే ఈ యొక్క మఠాల నుంచి కానీ వీరికి కానీ ఎవరు వస్తున్నారు ఆధ్యాత్మికంగా అంటే ఇందాక చెప్పినట్టుగా ఆలయ బ్రహ్మోత్సవాలు అది మా పరిధిలోది కాబట్టి మేము బ్రహ్మోత్సవాలు ఆంతరంగికంగా కేవలం ఆలయ సిబ్బందితో మాత్రమే మేము నిర్వహించుకుంటున్నాము మిగతాది మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జరుగుతుంది రైట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్
రైట్. మరి యాదాద్రికి సంబంధించి మరి ఆలయ ఈవో మరి గీతారెడ్డి గారు మనతో పాటు వారి యొక్క మనోభావాలను పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పుణ్యక్షేత్రంగా మరి ప్రపంచ స్థాయిలో మరి నెంబర్ వన్ తెలంగాణ నుంచే మరి యొక్క ప్రపంచ పుణ్యక్షేత్రంగా మరి పేరు గాంచబోతున్న ఆల్రెడీ గుర్తింపు పొందిన ఆలయానికి ఈవోగా ఉండడం తన యొక్క మరి అదృష్టం అంటూ కూడా మరి గీతారెడ్డి గారు తన యొక్క మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పేరు కూడా చిరస్థాయిగా పలానా టైంలో పలానా వారు ఇలా ఉన్నారు వారి హయాంలోనే నిర్మించడం జరిగింది అన్న కూడా మరి ఒక కీర్తి కూడా తను మరి పొందబోతున్నారు. అదేవిధంగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వారు దీక్ష పట్టి ఒక పట్టుదల పెట్టి మరి యాదాద్రిని మరి పుణ్యక్షేత్రంగా మరి ప్రపంచ స్థాయిలో మరి మొత్తం వెలుగుందేలా చేస్తానన్న మాట కూడా సంకల్పించిన రోజు నుంచి మరి పూర్తి కానున్న రోజు వరకు కూడా తన యొక్క ఏమిటి తన యొక్క అకుంఠిత దీక్ష ఏమిటో తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్ గౌడ్ గారు. మరి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. కెమెరామెన్ వెంకటేష్తో దుర్గా ప్రసాద్, యాదాద్రి గుర్తు నుంచి. రైట్. మరి ఇప్పటి వరకు మనకి యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆలయ విశేషాలను మరి ఈవో గీతారెడ్డి గారు వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా నకసిక పర్యంతం కూడా మరి ఆధ్యాత్మికతను సంతరించుకొని ఏ అణువు చూసినా ఏ రాతి రేణువు చూసినా ఆ రేణువులో కూడా భక్తిభావం వెదజల్లేలాగా మరి నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయ విశిష్టతలు మరి ప్రపంచ స్థాయిలో మరోసారి తెలంగాణకు సంబంధించిన పుణ్యక్షేత్రాల వైభవాన్ని చాటి చెప్పేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఇక్కడ మరి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి కాకతీయుల కాలం నాటి శిలా సంపద ఎలా ఉంటుందో ఆ శిలా సంపద యొక్క రూపాన్ని కూడా మరి ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. మరి తెలంగాణ పుణ్యక్షేత్రం అనేది మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచబోతోంది. ఇందుకు అందరం సంతోషించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో దుర్గా ప్రసాద్, యాదాద్రి టెంపుల్ నుంచి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.